నిన్నలాగా మనం కింగ్స్ గురించి చూసాం. మొత్తం వాళ్ళ ఉన్న రాజ్యం పరిపాలన శాతవాహనుల కాలంలో ఉన్న రాజుల యొక్క పరిపాలన విధానం గురించి చూసుకున్నాం. ఈ రోజు ఏంటంటే రూలింగ్ ఆఫ్ శాతవాహన, సో వాళ్ళ యొక్క రూలింగ్ సిస్టమ్ అనేది, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉందో ఈ రోజు క్లాస్ లో మనం చూసుకుందాం. ఓకేనమ్మా? అంటే ఆ రాజ్యం అనేది ఎలా పరిపాలించారు, శాతవాహన రాజ్యం అనేది రాజులు ఏ విధంగా పరిపాలించారు, డివైడ్ చేసి పరిపాలించారా, ఏకంగా పరిపాలించారా చూసుకుందాం మనం. ఓకేనమ్మా? రైట్. శాతవాహనస్ కింగ్డమ్ ని, ఏ కింగ్డమ్ ని? శాతవాహనస్ కింగ్డమ్ యొక్క రూలింగ్ గురించి చూద్దాం. దేని గురించి అమ్మా? రూలింగ్ ఆఫ్ శాతవాహనస్. వాళ్ళు ఏ విధంగా పరిపాలించారు శాతవాహనస్ డైనెస్టీని అనే టాపిక్ ఈరోజు చూసుకుందాం. రైట్ అమ్మా? వాళ్ళ యొక్క రూలింగ్ ఎలా ఉంది అంటే, ఇది రాజ్యం అమ్మా, ఇదంతా శాతవాహనస్ రాజ్యం. ఇది అంతే అండి, ఇది అంతా శాతవాహనస్ కింగ్డమ్ అనుకుందాం. ఇదంతా ఇదేంది కింగ్డమ్. సో ఇది ఎంత పరిపాలించాలంటే ఒక్కడి వల్ల అవుతుందా? కాదు. ఇది ఎంత ఒక రాజు, ఒక కింగ్ చూసుకోవాలంటే రాజ్యం అంతా ఈ శాతవాహన సౌత్ ఇండియా మొత్తం కింగ్ చూసుకోవాలంటే ఎలా చూసుకుంటాడమ్మా? చూసుకోవడం కుదరదు కదా. అందుకనే దే డివైడ్ అండ్ రూల్ ద శాతవాహన డైనెస్టీ. డివైడ్ చేసి రూల్ చేస్తున్నారు అన్నమాట. ఏ విధంగా డివైడ్ చేస్తారో ఇప్పుడు చెప్తా వినండి మీరు. ఓకేనమ్మా? ఫస్ట్ కింగ్డమ్. ఏంటమ్మా కింగ్డమ్ అంటే? రాజ్యం. కింగ్డమ్ లో ఎవరు పరిపాలిస్తారు? రాజే. ఆ శాతవాహన మొత్తాన్ని చూసుకుంటే ఎవరు? రాజు. కింగ్డమ్ ని పరిపాలించేది ఎవరు? రాజు, కింగ్. ఓకేనమ్మా? కింగ్ కింద ఎవరు ఉంటారు చెప్పాలి మీరు. మీ అందరికీ తెలుసు కింగ్ కింద ఎవరు ఉంటారు, మీరు అన్నది కరెక్ట్. ఎవరు చెప్పండి? పిఎం, ప్రధాన మంత్రి. ఆ ప్రధాన మంత్రి, ముఖ్య ప్రధాన మంత్రిని, కింగ్ దగ్గర పనిచేసే ప్రధాన మంత్రిని ఏమంటారు అమ్మా ఆ కాలంలో చెప్పాలమ్మా? ఓకే రైట్ అమ్మా, చెప్తా చూడండి. కింగ్ కింద ఎవరు పనిచేస్తారు? మంత్రి మండలి ఉంటుంది. ఎవరు ఉంటారమ్మా? మంత్రి మండలి. ఏదైనా సమస్య వచ్చిందంటే డైరెక్ట్ రాజు దగ్గరికి మనం పోనీకి కుదరదు. ఈ మంత్రి మండలి డిస్కషన్ చేసి, ఈ మంత్రి మండలందరూ డిస్కషన్ చేసి ఒక మెయిన్ మంత్రి వెళ్ళి కింగ్ కి చెప్తారు అన్నమాట. ఆ మంత్రి మండలిలో మెయిన్ మంత్రి, మెయిన్ పిఎన్ ఏమని పిలుస్తారు? ఈ మంత్రి మండలి మొత్తం ఉంది కదా, మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్స్ ఉంది కదా, ఈ కౌన్సిల్స్ లో, ఈ మంత్రి మండలలో ప్రధానమైన మంత్రిని ఏమంటారు అని అంటే అమాత్యాస్. ఏమంటారు అమ్మా? అమాత్యులు లేదా అమాత్యాస్. మెయిన్ పిఎం ని, మెయిన్ ప్రధాన మంత్రిని ఏమంటారు అని అంటే అమాత్యాస్. ఏమంటారు? అమాత్యాస్ అంటారు తెలుగు మీడియం వాళ్ళు. అమాత్యులు, అమాత్యులు. ఓకేనా? రైట్. ఈ అమాత్యులు ఉంటాడు అనమాట, మెయిన్ ఈ పర్సన్. రైట్ అమ్మా. రాజు, రాజు కింగ్డమ్ ని పరిపాలించేది రాజు. ఆ రాజు కింద ఎవరు ఉంటారు? మంత్రి మండలి చూసుకుంటారు. ఆ మంత్రి మండలి యొక్క హెడ్ ఎవరు అన్న, ఆ మంత్రి మండలికి యొక్క ప్రధాన మంత్రి ఎవరన్న, వాళ్ళని ఏమంటారు అని అంటే అమాత్యాస్ లేదా అమాత్యులు. రైట్. రైట్. ఇది కింగ్డమ్. దీని తర్వాత ఎలా ఉంటది సార్ అంటే ఆహారాస్. రాజ్యం కింద ఏంది? ఆహారాస్. ఆహారాస్ కింద ఏంది సార్ అంటే విష్యాస్. ఏమంటారు దీన్ని? విష్యాస్. విష్యాస్ కింద ఏముంటది సార్ అని అంటే గ్రామాస్. ఏముంటది? గ్రామీణ లేదా గ్రామీణ, గ్రామీణ గ్రామాస్ ఉంటాయి అన్నమాట. రాజు కింగ్డమ్ ని పరిపాలించేది రాజు. ఆహారాస్, విష్యాస్, గ్రామాస్ అంటే వీళ్ళు నాలుగు భాగాలుగా They divide the kingdom into four parts. Four parts to divide చేశారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు. అంటే ఇది మొత్తం రాజ్యం అమ్మా. ఇదేంది? ఇది అంత ఒక రాజ్యం. ఇది ఒక స్టేట్ అనుకుందాం. ఇదేంది? ఓకే, గ్రాబ్ చేస్తారండి. ఇది అంత ఏంది? ఇది ఒక స్టేట్. ఇది స్టేట్ అనుకుందాం. ఇది ఆ స్టేట్ లో ఉండే డిస్టిక్ అనుకుందాం. ఇదేంది? ఇది డిస్టిక్. ఇదేమనుకుందాం? ఇది మండలం అనుకుందాం. ఇదేంది? ఇది విలేజ్ అనమాట. సో విలేజ్ ని ఒక్కళ్ళు, మండలాన్ని ఒక్కళ్ళు, డిస్టిక్ ఒక్కళ్ళు అట్లా పరిపాలిస్తుంది అనమాట. ఇదేంది? అది విలేజ్ అనమాట.
సో రాజ్యాన్ని పరిపాలించేది రాజు, మళ్ళీ ఆహారాన్ని పరిపాలించేది ఎవరు? ఎవరు? రాజు యొక్క కొడుకులు, యువరాజులు. ఎవరు పరిపాలిస్తారమ్మా? యువరాజులు లేదా కుమార మాత్యాస్. ఏమంటారు దీన్ని? రూలింగ్ చేసే విధానం ఏమంటారు అని అంటే కుమార మాత్యాస్, కుమార మాత్యాస్ ఆర్ యువరాజు. యువ రాజు ప్రిన్స్ అన్నమాట. విశ్యాస్, ఈ విశ్యాస్ రూల్ చేసేది విశ్యాపతి. ఏమంటారమ్మా? విశ్యాపతి, విశ్యాపతి. మళ్ళీ గ్రామాలని రూల్ చేసే వాళ్ళని ఏమంటారు? గోపుడు. ఏమంటారమ్మా? గోపుడు లేదా గ్రామీణ, గోపుడు లేదా గ్రామీణ. ఇంకా లేదా ఏమంటారమ్మా? గోపుడు లేదా గ్రామీణ అని అంటాడు. రైట్ అమ్మా. లేదా గ్రామీణ అని కూడా అంటారు. ఏమంటారు? గ్రామిక. ఇది వాళ్ళ యొక్క కింగ్డమ్ యొక్క రూలింగ్ అనమాట. ఇది అమ్మా ఈ సిద్ధాంతం ద్వారా వాళ్ళ పరిపాలన విధానం అనేది కొనసాగించారు. రైటా? మంత్రి కింద రాజు కింద మంత్రి మండలి ఉంటది. ఆ మంత్రి మండలి యొక్క హెడ్ని ఏమంటారు అని అంటే అమాత్యాస్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ బిట్టు కూడా. ఆ కాలంలో రాజు దగ్గర ఉండే మంత్రిని, ప్రధానమంత్రిని ఏమని పిలిచేవారు? అమాత్యాస్, అమాయత్రులు. రైట్. ఈ మంత్రి మండలిలో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి చూసుకుందాం. రైట్ అమ్మా. ఇప్పుడు ఈ మంత్రి మండలిలో ఏమేం డిపార్ట్మెంట్స్ ఉంటాయో మనం చూసుకుందాం. మంత్రి మండలి, ఆ మంత్రి మండలి అని అంటే మంత్రి మండలి. ఈ మంత్రి మండలిలో ఏమేమి ఉంటాయి? ఆ మంత్రి మండలిలో ఏమేమి ఉంటాయి అని అంటే విశ్యాపతి. ఎవరమ్మా విశ్యాపతి అంటే? ఎవరు? ప్రధానమంత్రి. ఏమంటారమ్మా? సారీ, విశ్వమాత్య. విశ్వపతి అంటున్నా. విశ్వమాత్య ఒకటి, విశ్వమాత్య. విశ్వమాత్య అంటే ఎవరు? విశ్వమాత్య అంటే ఎవరమ్మా? పిఎం. ఓకే, ఇది ఒక ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అనమాట. ఇది కూడా ఏది? విశ్వమాత్య అని అంటే. అలాగే మహామాత్య రెండవది ఏంది మంత్రి మండలిలో? మహామాత్య. మహామాత్య అనగా ఏమి అమ్మా చెప్పాలి? మహామాత్య అనగా ఏంది? ఎకనామిక్ చూసుకుంటే వాళ్ళు ఆర్థికంగా ఎకనామిక్ ఎకనామిక్ మొత్తం ఇతని దగ్గర ఉంటుంది అనమాట. ఎవరి దగ్గర? మహామాత్యాస్ దగ్గర. నెక్స్ట్ రాజ్యమాత్య ఏంది? రాజ్య మాత్య. ఈయన ఏంటంటే లా అండ్ ఆర్డర్ చూసుకుంటారు. ఆ ఊర్లో ఏమైనా కొట్లాటాలు జరిగినాయి, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిన ఈ రాజ్య మాత్య ఈ వ్యక్తే చూసుకుంటారు అనమాట. ఈయన ఎవరంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసుకుంటారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు? ఈ రాజ్య మాత్య. నాలుగవది వెరీ వెరీ ఇంపార్టెంట్, మహా తలువా. ఏంది నాలుగవది? మహా తల్వా. మహా తల్వా. మహా తల్వార్ అంటే ఎవరు చెప్పాలి మీరు? మహా తల్వార్ అంటే చీఫ్ కమాండర్. ఏంటమ్మా? చీఫ్ కమాండర్. చీఫ్ కమాండర్ ఏమంటారు అంటే మహా తల్వార్ అని అంటారు. ఆ కాలంలో విశ్వమాత్య అంటే ప్రధాన పిఎం ప్రైమ్ మినిస్టర్, మహామాత్య అంటే ఎకనామిక్ ఆర్థిక మంత్రి, రాజమాత్య అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లా అండ్ ఆర్డర్ రాజ్యమాత్య దగ్గర ఉంటుంది. మహా తల్వార్ అంటే ఎవరి దగ్గర ఉంటుంది? తల్వార్ చీఫ్ కమాండర్ దగ్గర ఉంటుంది. ఇలానే ఇంకా కొన్ని చూసుకుందాం మనం. ఓకేనా? రైట్. ఇంకా ఏమేమి చూసుకుందాం అని అంటే అమ్మా హిరాణికుల గురించి చూసుకోవాలి మనం. ఇంకెవరు? హిరాణికులు అంటే మనం హిరాణికులు. హిరాణికులు అంటే ఎవరు? కోశాధికారి. కోశాది కోశాధికారి కోశాధికారి హిరాణికులు. మళ్ళీ భండారికులు. భండారికులు ఈ భండారికులు అన్న కూడా ఎవరు సార్ అంటే కోశాధికారులే. కోశాధికారులు కోశాధికారి ఏమి సార్? హిరాణికులు అన్న కోశాధికారులే, భండారికులు అన్న కోశాధికారులే అంటే ఎస్. కోశాధికారి అంటే ఏంటమ్మా అసలు? నేను
కోశాధికారి అని అంటే కలెక్టింగ్ ద ట్యాక్స్, ట్యాక్స్ వసూలు చేసే వాళ్ళని కోశాధికారి అని అంటాం. కలెక్టింగ్ ద ట్యాక్స్ అన్నమాట. ఇద్దరు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారా సార్ అంటే ఎస్, దే బోత్ డు ద ట్యాక్స్, దే బోత్ కలెక్ట్ ద ట్యాక్స్ అన్నమాట. కాకపోతే డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. హిరాణికులు ఏంటమ్మా, హిరాణికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ట్యాక్స్ అనేది ఏ రూపంగా చూసుకుంటారంటే దే కలెక్ట్ ద ట్యాక్స్, దే కలెక్ట్ ద ట్యాక్స్ ఇన్ క్యాష్. ఎలా అంటే ధన్య రూపంలో, ధన్య రూపం నాణ్యాల రూపంలో, మనీ రూపంలో, క్యాష్ రూపంలో హిరాణికులు అనే వాళ్ళు ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తారు అన్నమాట. అలాగే మరి బండారికులు ఎవరు సార్ అని అంటే బండారికులు దే కలెక్ట్, వీళ్ళు కూడా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారమ్మా, కానీ దే కలెక్ట్ ద ట్యాక్స్ ఇన్ క్రాప్స్, ఏంది ధాన్యం రూపంలో. బియ్యం బస్తాలు ఉంటాయి కదా, అప్పుడున్న బస్తాలు ధాన్యం రూపంలో వసూలు చేసే వాళ్ళు ఎవరు అని అంటే బండారికులు. కిరాణికులు ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళని బండారికులు అన్న ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. కాకపోతే ఇద్దరు కోశాధికారులు. హిరాణికులు అంటే డబ్బులు, చూడండి గుర్తుపెట్టుకోండి, ఎలా గుర్తుపెట్టుకోండి, హీన హిరాణికులు డబ్బులు లేకుంటే హీనంగా చూస్తారు హిరాణికులు. బండారికులు బండెలు బండెలుగా ధాన్యం తీసుకొని వెళ్తారు కదా మనకి మార్కెట్ లోకి, అలా గుర్తుపెట్టుకోండి మీరు. రైట్, నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకుందాం సార్ అంటే కాటకం, కటాకం అంటారు, కాటకం కాదు సారీ కటాకం. నెక్స్ట్ ఏంటంటే కటాకం, కటాకం అంటే ఎవరు సార్ ఆ కాలంలో అని అంటే సైన్యం, కట్ట కట్టుకొని ఎవరు వస్తారు, కట్టలు కట్టలు కట్టుకొని. కటాకం అంటే ఏంది, కటాకం, కటాకం అంటే ఆర్మీ సైన్యం, కట్ట కట్టుకొని వస్తారు అన్నమాట. నెక్స్ట్ దూత, ఏందమ్మా దూత, దూత అంటే ఏమంటారు ఆ కాలంలో, దూత మీన్స్ నథింగ్ రాయ బారి, లైక్ అంబాసిడర్ ఇంగ్లీష్ మీడియం రాయబారి. ఇక్కడ నుంచి సమాచారం అక్కడికి పంపడం, అక్కడ నుంచి సమాచారం ఇక్కడికి పంపడం. దూతలు తెలిసిన దేవదూతలు ఎగురుతూ ఉంటాయి ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి, అలా గుర్తు పెట్టుకోండి. కటాకం అంటే ఏంది, కట్ట కట్టుకొని వచ్చేటోళ్ళు సైన్యం. హిరాణికులు హీనంగా చూస్తారు డబ్బులు లేకుంటే, బండారికులు బండెలు బండెలుగా ధాన్యాన్ని తీసుకుపోతారు. ఏం లేదు, ఈజీగా గుర్తు పెట్టుకోవడం. రైట్, నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకుందాం సార్ అని అంటే అక్షిపటలం, ఏంది అక్షిపటలం, అక్షి అమ్మ పక్షి కాదు, అక్షిపటలం. అక్షిపటలం అంటే రికార్డ్ ఆఫీసర్, ఏం ఆఫీసర్ ఇతను, రికార్డ్ ఆఫీసర్, ఎస్ సార్ అక్షిపటలం. ఒక పట్టణం పటలం, అక్షిపటలం అని అంటే ఎలా గుర్తుపెట్టుకుంటాడు, అక్షిపటలం మొత్తం రికార్డ్ అంత ఉంటది. ఇప్పుడు పటం ఉంది కదా, అక్షి పటంలో పటం లేదా, ఈ పటంలో మొత్తం రికార్డ్ ఏమి ఉంటే మనం తెలిసిపోతుంది కదా, అలా గుర్తు పెట్టుకోండి అక్షి పటలం రికార్డ్ ఆఫీసర్. రైట్ అమ్మా, ఇంకా ఏం చేసుకోండి, పరింద వారాలు, పరింద వారులు వారాలు అని కూడా అనొచ్చు మనం, ఓకేనా, పరింద వారాలు పరింద వారాలు. పరింద వారాలు అని అంటే సైనిక శిబిరాలని ఆ కాలంలో పరింద వారాలు అని అంటారు. సైనిక శిబిరాలు ఏందమ్మా, సైనిక శిబిరాలు పరింద వారాలు అని అంటే ఆర్మీ క్యాంప్స్, ఆర్మీ క్యాంప్స్ లేదా ఏమంటారు అని చెప్పిన సైనిక శిబిరాలు. పరింద వారాలతో పాటు టెంపరీ కూడా ఉంటాయి అమ్మా, స్కంద వారాలు, ఏమంటారు స్కంద వారాలు, స్కంద స్కంద వారాలు. ఈ స్కంద వారాలు అంటే ఏంటి సార్ అంటే దిస్ ఆర్ టెంపరీ ఆర్మీ క్యాంప్స్, టెంపరీ క్యాంప్స్, టెంపరీ క్యాంప్స్ అన్నమాట, తాత్కాలికంగా వేసే క్యాంప్స్ అన్నమాట, తాత్కాలికంగా వేసే మిలిటరీ క్యాంప్స్, మిలిటరీ క్యాంప్స్, అర్థమైందా, దే ఆర్ పర్మనెంట్, దిస్ ఆర్ టెంపరీ. రైట్, దూత చెప్పుకున్నాం, మనం ఇంకేం చేసుకున్నాం, అక్షిపటలం చెప్పుకున్నాం, పరింద వారాలు చెప్పుకున్నాం, స్కంద వారాలు చెప్పుకున్నాం, ఇంకా మనం ఏం చెప్పుకోవాలి, లేఖకుడు మిస్ అయింది, ఏంటి
లేఖకుడు లేఖకుడు అంటే ఎవరు నీకు చెప్పాలి లేఖకుడు ఎవరమ్మా లేఖలు రాసేవారు నీరు రాసే లేఖలు కాదు నాన్న ఇది వేరే ఏంటమ్మా లెటర్ రైటర్ ఇతను ఏదన్నా రాజకీయం అన్న కావాలనుకో ఏ లేఖకుడు ఇట్రా అంటే వచ్చి ఆయన ఒక పోస్ట్ అనమాట లెటర్ రాస్తారనమాట దాన్ని ఏమంటారు లేఖకుడు ఈ మనకి ఇంపార్టెంట్ ఇవన్నీ మనం చదువుకోవాలి ఆ కాలంలో ఎవరిని ఏమంటుండే విశ్వమాత్య అని అంటే ఏమని చెప్పాలి విశ్వమాత్య అంటే ప్రధానమంత్రి మీకు మళ్ళీ మళ్ళీ మీరు అమాత్యాస్ కాస్తారు అంటే మంత్రి మండలి యొక్క అధికారిని అమాత్యాస్ అంటారు గుర్తుంచుకోండి మంత్రి మండలి యొక్క హెడ్ని ఏమంటారు అని అంటే ఏమంటారు అమాత్యాస్ కానీ ప్రధానమంత్రిని ఏమంటారు అంటే విశ్వమాత్యాస్ విశ్వమాత్యాస్ ప్రధానమంత్రి మంత్రి మండలి యొక్క హెడ్ని ఏమంటారు అంటే ఆ పిఎంని ఏమంటారు అని అంటే అమాత్యాస్ ఓకే ముఖ్య అధికారిని అమాత్యాస్ అంటారు రైట్ అమ్మా దీని తర్వాత మనం ఇంకా ఏం చూసుకుందామంటే శాతవాహనుల కాలంలో నెక్స్ట్ ఏంది ఈ శాతవాహనుల కాలంలో వర్ణ వ్యవస్థ అనేది ఎలా ఉండేది అని చూసుకుందాం స్త్రీలకు ఎలాంటి చదువు ఉండేవి విద్య ఉన్నదా లేదా అలాంటి విషయాలు మనం ఇప్పుడు చూసుకుందాం ఎవరి కాలంలో శాతవాహనుల కాలంలో రైట్ అమ్మా రైట్ చూడండి ఒకసారి రాసుకోండి అన్ని రైట్ ఇప్పుడు మనం ఏం చూసుకుందామంటే వర్ణ సిస్టమ్ ఏం సిస్టమ్ గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం వర్ణ సిస్టమ్ అంటే వర్ణ వ్యవస్థ అనేది కాకతీయుల కాలంలో ఉన్నదా లేదా అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అమ్మా మీరు చూడాలి ఖచ్చితంగా ఓకేనా రైట్ అమ్మా చూసుకుందాం మనం వర్ణ వ్యవస్థ అనేది కాకతీయుల సారీ శాతవాహనుల కాలంలో ఎలా ఉండేది అసలు వర్ణ వ్యవస్థ అంటే ఏందో మనకి తెలియాలి మీకు శాతవాహనుల కాలంలో వర్ణ వ్యవస్థ ఉందా లేదా అని అన్నాడు కదా అసలు వర్ణ వ్యవస్థ అంటే ఏంది మనకి తెలియాలి చతుర్వర్ణ వ్యవస్థ చతుర్వర్ణ సిస్టమ్ అనేది ఉందా లేదా అని మనం చెప్పుకుందాం ఓకే అసలు వర్ణ వ్యవస్థ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనం ఋగ్వేదంలో ఉంది ఋగ్వేదంలో చాప్టర్ 10th 10వ మండలికంలో ఉంది కదా రైట్ అదే వర్ణ వ్యవస్థ ఒకవేళ మీకు వర్ణ వ్యవస్థ గురించి తెలియకపోతే ఇప్పుడు నా వీడియోలో కొంత ఇంట్రడక్షన్ ఇస్తా వర్ణ వ్యవస్థ గురించి కూడా చూసుకుందాం ఓకేనా అసలు వర్ణ వ్యవస్థ అంటే ఏంటని అంటే అమ్మా చెప్తా చూడండి ఋగ్వేదంలో ఏ వేదం అమ్మా ఋగ్వేద 10వ మాండలికంలో 10th చాప్టర్ లో ఏ చాప్టర్ అమ్మా 10వ చాప్టర్ లో 10th చాప్టర్ లో చతుర్వర్ణ వ్యవస్థ గురించి ఉంటారమ్మా 10th చాప్టర్ లో ఎక్కడ సరే మీకు డౌట్ రావచ్చు నేను చెప్తా పురుష సూక్తం ఎక్కడ 10th చాప్టర్ లోని పురుష సూక్తం పురుష సూక్తంలో 10వ మండలికం 10వ చాప్టర్ లోని పురుష సూక్తంలో ఏమని ఉంటది అని అంటే చతుర్వర్ణ వ్యవస్థ గురించి ఉంటది మన ఋగ్వేదంలో వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ వేద అని అంటే ఋగ్వేద అనే ఓకేనా రైట్ అమ్మా మొత్తం ఎన్నుంటే అమ్మా 1, 2, 10 ఉంటాయి అన్నమాట 10 మాండలికాలు కానీ మొట్టమొదటిసారిగా మొదటిది వచ్చిందా రాలేదు ఏదేది వచ్చిందో నాకు ఏన్షియంట్ హిస్టరీలో ఆరియన్స్ గురించి చూసేటప్పుడు నీకు చెప్పిన ఓకే రైట్ అమ్మా ఇప్పుడు మనం ఆ టాపిక్ గురించి చెప్పుకుంటే చాలా లేట్ అవుతుంది ఇప్పుడు మీకు ఋగ్వేద గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి పురుష సూక్తంలో ఏమని ఉందని అంటే అమ్మా బ్రహ్మ ఇప్పుడు బ్రహ్మని తెచ్చితే చూడండి మీరు మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఓకే రైట్ ఇప్పుడు కూడా చూడండి నేను చెప్తా ఈయన ఎవరంటే ఈయన ఈయన బ్రహ్మ బ్రహ్మ కనిపిస్తుంది కదా కోడు అందరికి రైట్ నవ్వద్దు మీరు ఇది అప్డేటెడ్ బ్రహ్మ ఇదేంది కిరీటం ఇది బ్రహ్మణుడికి కిరీటం ఫీల్ కావాలి షవులు లేవాలి షవులు వెళ్ళదు రైట్ అమ్మా ఈ బ్రహ్మ యొక్క తలలో నుంచి పుట్టినవాడు బ్రాహ్మణుడు ఈ బ్రహ్మ యొక్క భుజాల నుంచి పుట్టినవాడు క్షత్రియుడు ఈ బ్రహ్మ యొక్క తొడలో నుంచి పుట్టినవాడు వైష్ణవుడు వైష్ణవుడు ఈ బ్రహ్మ యొక్క పాదాల నుంచి పుట్టినవాడు ఎవరమ్మా శూద్రులు
టీచింగ్ చేయాలి ఏం చేయాలి టీచింగ్ గురువు ఈయన ఒక గురువు ఈయనే మంత్రాలు చెప్పాలి ఈయననే యాగాలు చేయాలి ఈయననే హోమాలు చేయాలి రాజ్యం ఎలా ఉన్నా ఏదున్నా ఈయనని అనమాట ఈయన బలిం అంటే బలి ఇవ్వాలి సంపమంటే సంపాలి అని ఈయన వినడంట ఈయన్ని చంపమంటాడు ఇవన్నీ ఎవరికి చెప్పాలి సంపాలి యాగాలు చేయాలి క్షత్రియుడు ఈ క్షత్రియుడు ఏం చేస్తాడు సార్ అని అంటే ఈయన రూలింగ్ చేస్తాడు ఏం చేస్తాడమ్మా రూలింగ్ దే రూలింగ్ చేస్తాడు అర్థమైందా ఈయన రూలింగ్ అనమాట రాజ్య పరిపాలన చేయాల్సింది ఎవరు అని అంటే క్షత్రియుడు మరి వైష్ణవుడు ఏం చేస్తారు సార్ వైష్ణవుడు అని అంటే వైశ్యాస్ ఏం చేస్తారు సార్ అంటే దే డూ బిజినెస్ ఏం చేస్తారమ్మా బిజినెస్ చేస్తారంట వ్యాపారం చేస్తారంట మరి వీళ్ళు ఏం చేయాలి సార్ శూద్రులు అని అంటే ఈ శూద్రులు అనే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వీళ్ళ ముగ్గురికి కదమ్మా వీళ్ళ ముగ్గురికి పని చేయాలంట వర్క్ చేయాలంట కానీ పాపం వీళ్ళని హీనంగా చూసేవాళ్ళు ఈ శూద్రులని అప్పట్లో ఆ కాలంలో ఈ కుల వ్యవస్థ అనేది ఈనాటికి పాలకపోతుంది ఆ కాలం నుంచి వచ్చింది వీళ్ళని ఇంటి బయట పెట్టేవాళ్ళు పాపం వీళ్ళందరినీ వీళ్ళని చాలా అనరాని మాటలు అంటారనమాట ఈ వర్ణ వ్యవస్థలో ఇలా ఉంది ఋగ్వేద పదో గ్రంథంలో ఉంటుంది అనమాట రైట్ అమ్మా బ్రాహ్మణసే హెడ్ అని చెప్తారనమాట క్లియర్ గా చెప్పాలంటే రైట్ అమ్మా ఇప్పుడు ఒక విషయం చెప్తా చూడండి ఇప్పుడు బ్రహ్మ అన్నాడు ఎవరు చెప్పారు ఇవన్నీ ఎవరు రాసింది ఈ బ్రాహ్మణస రాసుకుంది అంతా వాళ్ళే రాసుకున్నారు ఇక్కడ బ్రహ్మ ఉన్నాడు రైట్ ఈయన హెడ్ బ్రహ్మ హెడ్ నుంచి తలలో నుంచి వచ్చిన బ్రాహ్మణుడు ఈయనదే మొత్తం రూలింగ్ ఉంటారు అంటే రూలింగ్ ఈయనదే కానీ వీళ్ళకి హెడ్ కూడా ఇతనే అనమాట వీళ్ళు చెప్పినట్టే వీళ్ళు వినాలి అవునా కదా మళ్ళీ తర్వాత అమ్మా ఆర్యన్స్ తర్వాత కొన్ని డిస్టర్బెన్స్ వచ్చేసి ఈ ఒత్తిడి వల్ల కొన్ని కొత్త మతాలు అనేవి పడతాయి అంతే కదా ఒక కొత్త మతం పుట్టింది అంటే దానికి కారణం ఏది ఎవరన్నా మనం చాలా ఒత్తిడి తీసుకొస్తే ఇంకా తిరగబడతాం వీళ్ళు అలా చేసింది కాబట్టి ఈ క్షత్రియ ఫ్యామిలీ నుంచే జైనిజం బుద్ధిజం అనేది పుట్టుకొచ్చింది ఆ జైనిజం బుద్ధిజం వీడియో చూడండి మీరు రైట్ అమ్మా అయితే ఇక్కడ ఈయన హెడ్ ఈయనేమో రాజ్య పరిపాలన ఇక్కడేమో ఈయన బిజినెస్ కానీ వీళ్ళని హీనంగా చూసేవారు నిజం చెప్పుకుందాం అమ్మా ఇప్పుడు బ్రహ్మ ఉన్నాడు అనుకుందాం వీళ్ళ ముగ్గురులలో వీళ్ళ నలుగురులలో ఎవరు గ్రేట్ అమ్మా చెప్పాలి మీరు న్యాయంగా నేను ఎవరు గ్రేట్ సార్ అని అంటే యోగిలే గ్రేట్ అని చెప్తా ఎవరు శూద్రులే గ్రేట్ అని చెప్తా ఎందుకు సార్ వాళ్ళు గ్రేట్ అని అన్నారంటే నేను చెప్తా వినండి అమ్మా నువ్వు రేపు గుడికి పోతావు మనం గుడికి పోతాం గుడికి పోయిన తర్వాత దేవుని తల పట్టుకొని అడుగుతావా కాళ్ళు పట్టుకొని అడుగుతావు నువ్వు దేవుని కాళ్ళు పట్టుకొని అడుగుతాం తల పట్టుకొని అడిగితే ఎట్లుంటుంది ఏదో కొట్టినట్టు ఉంటుంది దేన్ని పట్టుకొని అడుగుతాం కాళ్ళు పట్టుకొని అడుగుతాం కాబట్టి గ్రేట్ కదా అవునా కదా కాళ్ళనే మొక్కుతావు కానీ నువ్వు తలని మొక్కుతావా మొక్కం కాబట్టి వీళ్ళే గ్రేట్ నా దృష్టిలో వచ్చేసి రైట్ అమ్మా నేను ఎవరికి అగ్నిస్ట్ కాదు నేను చెప్తున్నా అంతే రైట్ అయితే ఇది మన వర్ణ వ్యవస్థ ఇది మన యొక్క వర్ణ వ్యవస్థ అనమాట సో ఇలాంటి వర్ణ వ్యవస్థ అనేది శాతవాహనుల కాలంలో ఉందా లేదా అనేది మనం చూసుకుందాం ఆ యొక్క సమాజంలో శాతవాహన కాలంలో ఒక సమాజంలో ఉందా లేదా మనం చూసుకుందాం ఎప్పుడు శాతవాహనుల కాలంలో వర్ణ వ్యవస్థ అనేది అంతగా లేదు వర్ణ వ్యవస్థ ఇస్ నాట్ దేర్ ఓకేనమ్మా ఓకే రైట్ ఇన్ శాతవాహన టైంకే ఇన్ శాతవాహన దేర్ ఇస్ నో వర్ణ సిస్టమ్ వర్ణ సిస్టమ్ అనేది లేదు ఉందా వర్ణ సిస్టమ్ అనేది మనకి ఎక్కడన్నా కనిపించిందా లేదు ఎందుకు సార్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి కింగ్స్ వచ్చేసి ఏ ఒక్క మతం తీసుకున్నారని చెప్పిన వైదికం ఏంటమ్మా వైదికం ఓకే రైట్ అమ్మా క్వీన్స్ వచ్చేసి ఏ మతం తీసుకుంటారమ్మా బుద్ధిజం ఏమిజం బుద్ధిజం అండ్ పబ్లిక్ వచ్చేసి ఏ ఒక మతాన్ని స్వీకరించేదమ్మా బుద్ధిజం చూడండి వర్ణ వ్యవస్థ అనేది మనకుందా ఇక్కడ లేదు అంత ప్రభావితంగా లేదు చూపిస్తలేరు ఇష్టం ఉన్నాడు ఇష్టం వచ్చిన మతం తీసుకోవచ్చు ఎవరిని హీనంగా చూసుకుంటలేరు అవునా కదా ఒకరు వైదికం ఒకరు బుద్ధిజం ఇంకొకరు బుద్ధిజం ఖచ్చితంగా నువ్వు వర్ణ వ్యవస్థ
ఫాలో అయిందా ఆ కాలంలో? ఖచ్చితంగా ఫాలో అయిందా? ఫాలో కాలేదు. అవునా కదా? సో వర్ణ వ్యవస్థ అనేది శాతవాహనుల కాలంలో ఉందా అని అడిగితే లేదు అని చెప్పండి మీరు. ఓకేనా? రైట్ అమ్మ. మళ్ళీ ఉమెన్స్ కి ఎలా ఉండేది ఆ కాలంలో? ఫ్రీడమ్ ఉండేదా? ఎడ్యుకేషన్ ఉండేదా అంటమ్మా? సాధారణమైన మహిళలకు ఎడ్యుకేషన్ అనేది లేదు. అర్థమైందా? ఆ కాలంలో ఉమెన్స్ కి ఫ్రీడమ్ గాని అలాంటి ఏమన్నా ఉన్నాయా అని అంటే లేవమ్మా. ఓకేనా? రైట్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఉమెన్స్ కి ఎడ్యుకేషన్ కావాలి అని అంటే ముందుగా ఏముండాలి? ఆ రాజ్యంలో స్వేచ్ఛ అనేది ఉండాలి. ఏముండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీడమ్ ఉండాలి. ఒక ఉమెన్ చదువుకుంటుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉమెన్ చదువుకుంటుంది అని అంటే, ఒక ఉమెన్ చదవాలి అని అంటే ఏం కావాలమ్మా? ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్ ఉందా? లేదు. ఫ్రీడమ్ ఉంటేనే మనకేం దొరుకుతుందమ్మా? ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఉంటేనే మనకేం దొరుకుతుందమ్మా? రెస్పెక్ట్ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? రెస్పెక్ట్ దొరుకుతుంది. రెస్పెక్ట్ దొరుకుతుంటే రెస్పెక్ట్ ఇస్తుందంటే ఏముందంటమ్మా అక్కడ? ఆటోమేటిక్ గా ఈక్వాలిటీ ఉన్నట్టు. ఏమున్నట్టు? ఈక్వాలిటీ ఉన్నట్టు. కానీ శాతవాహనుల కాలంలో మహిళలకి చదువు ఉందా అంటే చదువు లేదమ్మా. మహిళలు చదువుకునేవాళ్ళు కాదు, పనులు పొలం పనులకు వెళ్ళేవాళ్ళు అనమాట. అదే కానీ ఆ కాలంలో మరి చదువు లేదన్నా, ఇది బాగానే ఉంది. ఫ్రీడమ్, ఎడ్యుకేషన్, రెస్పెక్ట్, ఈక్వాలిటీ ఇవి ఏమి లేవు అనమాట ఆ కాలంలో. రైట్ అమ్మా? ఏ కాలం? శాతవాహనుల కాలంలో. కానీ మహిళలు, కొంతమంది మహిళా పోయిట్స్ కూడా ఉన్నారమ్మా, అక్కడక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఉన్నోళ్ళు, ఒప్పింటోళ్ళు చదువుకుంటారు. నేను చెప్పిన నార్మల్ ప్రజలు, పేద ప్రజలు మాత్రం చదువుకోలేదు. డబ్బున్నోందే రాజ్యం అనమాట. డబ్బున్నోడే చదువుకుంటాడు. అవునా కదా? అయితే ఉమెన్ పోయిట్స్ ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు. ఆ కాలంలో మహిళా కవిత్రేయులు ఉన్నారా అంటే ఉన్నారమ్మా. ఓకేనా? రైట్. ఎవరెవరు సార్ అంటే, ఒక ఆమె పేరు మాధవి. ఒక నిమిషం అయిపోయింది. రైట్. ఒక ఆమె పేరు మాధవి. ఇంకొక ఆమె పేరు ఏం పేరు సార్ అంటే లక్ష్మి. ఇంకొక ఆమె పేరు ఏం పేరు? లక్ష్మి. ఓకే. ఇంకొక ఆమె పేరు ఏంటి సార్? ఒక్క నిమిషం. ఇంకొక ఆమె పేరు ఏంటి సార్ అంటే, మూడో ఆమె పేరు అనుపమ లబ్ధ. నాలుగవది ఏంటి సార్? చెప్పాల. నాలుగోళ్ళు కూడా ఇంకా చెప్పుకుంటూ పోతాయి. నాలుగోది పాపేత. నాలుగవది ఏంటి సార్ అంటే రేవతి. ఏమతి? రేవతి. సార్ ఎలా గుర్తు పెట్టుకోవాలి సార్ అంటే, మీకు ఒక కోట్ చెప్తా వినండి. ఎం మాధవిలో ఎం ఉంది, లక్ష్మిలో ఎల్ ఉంది, అనుపమ్మలో ఏ ఉంది చూడండి. యువర్ మై ఎమ్మెల్యే. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అంటే మాధవి, లక్ష్మి, అనుపమ్మ, లబ్ధ. అర్థమైతుందా లేదా? ఎం అంటే మాధవి, ఎల్ అంటే లక్ష్మి, ఏ అంటే ఏ అంటే అనుపమ్మ, లబ్ధ. ఆర్ అంటే ఏంటి సార్ అంటే రేవతి. ఇది చెప్పండి సార్ అంటే ఎమ్మెల్యే ఆర్ రేవత అక్క. ఏ అక్క? రేవత అక్క, మా ఊరు ఎమ్మెల్యే. అట్లా గుర్తు పెట్టుకోండి. రైట్ అమ్మా. అయితే ఈ పీరియడ్ లోనైనా సార్ మళ్ళీ ఉమెన్ పోయిట్స్ ఉంది అని అంటే, వేదిక పీరియడ్ కాలంలో కూడా ఉమెన్ పోయిట్స్ ఉన్నారమ్మా. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పిన ఒకళ్ళు ఎవరు? మైత్రేయి, గర్గి, ఉలేపి. అవునా కదా? రాస్తా చూడండి, వాళ్ళకు కూడా రాస్తా. వేదిక పీరియడ్ లో ఉన్న ఉమెన్ పోయిట్స్. ఓకే. తొలి వేదం, మలి వేదం, రెండు ఉంటాయమ్మా. ఫస్ట్ వేదిక పీరియడ్, లాటర్ వేదిక పీరియడ్. ఫస్ట్ వేదిక పీరియడ్ లో స్త్రీలకి మంచి గుర్తింపు ఉండేది. కానీ లాటర్ వేదిక పీరియడ్ లో స్త్రీలకి గుర్తింపే లేదు. ఖాళీలో కొట్టింట్లో కూర్చోబెట్టేవాళ్ళు. రైట్ అమ్మా. ఈ వేదిక పీరియడ్ లో ఎవరెవరితో ఇంతకుముందు చెప్పినా నేను గరికి పేరు చెప్పి నాకు చెప్పే ఉంటా కదా. గరికి రాసుకోండి. గార్గి, మైత్రేయి. మూడోది ఇంకేం చెప్పినాం? ఉలేపి.
కౌముది సెలబ్రేషన్స్ పంటలు మంచిగా పండుతాయి కానీ అన్ని అగ్రికల్చర్ చేస్తే పంటలు మంచిగా పండి ధాన్యం మంచిగా పండుకుంటే మనం సంక్రాంతి ఎట్లా చేసుకుంటామో వాళ్ళు కూడా కౌముది ఫెస్టివల్ అనేది చేసుకుంటారు సంక్రాంతి లాగా అనమాట. ఈ కౌముది ఫెస్టివల్ లో మెన్ మరియు ఉమెన్ ఏం చేస్తారంటే చాలా ఆనందంగా గడుపుతూ తాగుతారు అనమాట. ఏం తాగుతారు ఇంకా మీకు తెలుసు ఏం తీసుకుంటారు మెన్ అండ్ ఉమెన్ బోత్ టేక్ ద ఆల్కహాల్. ఏంటి ఈ ఆల్కహాల్ తీసుకొని ఇద్దరు బాగా తినుము తాగము సుఖించుము అన్నట్టు బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. ఎవరు శాతవాహన ప్రజలు ఎవరు ఇదంతా ఎవరి గురించి చెప్తున్నా నేను శాతవాహన పీపుల్. ఈ శాతవాహన పీపుల్ అనే వాళ్ళు ఏమని చెప్తారు చెప్పాలి ఏమా ఏ పండుగ చేసుకుంటారు కౌముని సెలబ్రేషన్ చేసుకుంటారు. మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు వాళ్ళందరూ బుద్ధిజం కస్సా మళ్ళీ ఎందుకు తాగుతుంది అంటే బుద్ధిజం లేడా చెప్పలేడమ్మా గౌతమ బుద్ధుడు తాగొద్దు చేయొద్దు అని ఆ పరంగా చూసుకుంటే మనం హిస్టరీ పరంగా చూసుకుంటే మళ్ళీ గౌతమ బుద్ధుడిని విగ్రహాలలో కూడా కొలుస్తారు అట్లా కూడా డౌట్ వస్తుంది. కానీ గౌతమ బుద్ధుడు ఎక్కడ చెప్పలేడు విగ్రహాలను చేయకూడదు అని వాళ్ళ ఇష్టం వాళ్ళది రైట్. ఇలాంటి కౌముది ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు అమ్మ ఎవరు మన శాత వాహనులు. దీని తర్వాత మనం ఏం చెప్పుకుందామంటే అమ్మ వీళ్ళ యొక్క మతాల గురించి వీళ్ళ యొక్క రిలీజియన్స్ రిలీజియన్స్ గురించి మనం చెప్పుకుందాం. ఏమేమి చెప్పుకుందాం వీళ్ళ యొక్క మతాలు వీళ్ళ యొక్క రిలీజియన్స్ ఏమేమి రిలీజియన్స్ ఉంది ఎవరి కాలంలో శాత వాహనుల కాలంలో ఏమేమి రిలీజియన్స్ ఉందో మనం చూసుకుందాం. రిలీజియన్స్ ఓకే రైట్. ఒకటి వాళ్ళు ఏ మొట్టమొదటిగా ఒకటవ శాతకర్ణి ఏ ఒక మతాన్ని స్వీకరించిందమ్మా వైదికం. అక్కడ నుంచి వైదికం మతం వైదికం వైదికం తీసుకున్న మొట్టమొదటి రాజు ఎవరు ఫస్ట్ కింగ్ ఎవరు శాతవాహనస్లం ఒకటవ శాతకర్ణి ఫస్ట్ కింగ్ ఫస్ట్ శాతకర్ణి ఒకటవ శాతకర్ణి వైదిక మతం. వైదిక మతంలో ఏమేమి ఉంటాయి హిందూయిజం యజ్ఞాలు యాగాలు రాజసూయ యాగం ఈయన ఏమేమి యాగాలు చేసిండో అని అడిగితే ఒకటవ శాతకర్ణి ఒకటి రాజసూయ యాగం రెండవది ఇంకేంది అశ్వమేధ యాగం అశ్వమేధ యాగం క్రతువుల యాగం ఏంది నెక్స్ట్ క్రతువులు కృతువుల యాగం ఇలాంటి యాగాలు యజ్ఞాలు యాగాలు అన్నీ ఉంటాయి ఎవరి యొక్క రిలీజియన్లు ఉంటాయి ఈ వైదికం అనే రిలీజియన్లో ఒకటవ శాతకర్ణి తీసుకుంటూ దీని తర్వాత మనం ఏ యొక్క రిలీజియన్ గురించి చెప్పుకుందాం అని అంటే జైనిజం గురించి చెప్పుకుందాం. దేని గురించి జైనిజం కూడా చూసినాం మనం శాతవాహన కాలంలో జైనిజం కూడా చూసినాం మనం అవునా కదా రైట్. జైనిజం జైనిజంలో ఫేమస్ అయిన ఒక బుద్ధిస్ట్ మాంక్ గురించి చెప్పండి చెప్పాలి చెప్పాలి ఎవరు మీకు క్లూ కావాలన్నా నేను చెప్తాను. ఒకటో శాతకర్ణి ఒక టీచర్ ఒకటో శాతకర్ణి ఒక గురువు. ఎస్ వెరీ గుడ్ అమ్మా. ఏంటి కాలాచూరి ఏమంటారు ఆయన కాలాచూరి. ఈయన జైనిజంలో ఒక ప్రసిద్ధి గాంచిన ఒక ఫేమస్ మాంక్ ఎవరు అనంటే కాలాచూరి. ఏంది కాలాచూరి ఈ కాలాచూరి అనే వ్యక్తి ఫేమస్ మాంక్ అనమాట. ఈ కాలాచూరి యొక్క అసలు పేరు ఏంటి సార్ అంటే కొండ కుండాచార్య. ఏం పేరు అమ్మా ఈయన వచ్చినలేమో ఏంటి అని అంటే సారీ కొండ కుండాచార్య అని అంటున్నా ఈయన ఒక విహారం కట్టిస్తారు కదా ఇతని యొక్క పేరు ఏంటంటే ఎల్లయ్య. ఏందమ్మా ఎల్లయ్య ఈయన యొక్క ఒరిజినల్ నేమ్ ఈయన యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అని అంటే ఎల్లయ్య ఎల్లయ్య లేదా ఎల్లయ్యాచార్య అని కూడా అంటారు ఎల్లాచార్య అంటారు. ఒకటేమో ఎల్లయ్య ఇంకొకటి ఎల్లాచార్య ఎల్లాచార్య అన్న కూడా ఎవరు అని అంటే కాలాచూరియే. ఆయనకి ఇంకొక పేరు వచ్చిన మీ అందరికి ముందు పేరు ఉండవు షిన్నా కన్నా నాని గుజ్జి స్వీటీ
అట్లానే ఈయన పేరు అనమాట. ఎవరి పేరు? కాళాచూడి యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అని అంటే ఎల్లయ్య లేదా ఎల్లాచార్య అనమాట. ఈయనమ్మ ఈయన ఏం చేస్తాడు అని అంటే కొండకొండాచార్య ఈయన ఏం చేస్తాడు అని అంటే ఒక ఆశ్రమం కట్టిస్తాడమ్మ. ఎస్, ఈయన ఒక ఆశ్రమం కూడా కట్టిస్తాడు. ఏం ఆశ్రమం కట్టిస్తాడు అంటే నేను చెప్తా చూడండి, సరస్వతి ఆశ్రమం అంటారు. ఏమంటారమ్మా? సరస్వతి ఆశ్రమం కట్టిస్తాడు. ఏం కట్టిస్తాడు ఈయన? సరస్వతి ఆశ్రమం. ఎవరి కోసం? సరస్వతి ఆశ్రమం. సరస్వతి ఆశ్రమం అనేది కట్టిస్తారు ఎవరి కోసం అంటే జైనీస్ మాంగ్స్ కోసం కట్టిస్తారు. ఎవరి కోసం కట్టిస్తారమ్మా? జైనీస్ మాంగ్స్. ఈ ఈ సరస్వతి ఆశ్రమానికి ఇంకొక పేరు అంటే వక్ర గ్రాంచ. ఏందమ్మా వక్ర గ్రాంచ ఆశ్రమం? వక్ర గ్రాంచ ఆశ్రమం ఆశ్రమం ఆర్ వక్ర గ్రాంచ ఆశ్రమం వక్ర గ్రాంచ ఆశ్రమం. ఇట్స్ కాల్డ్ ద వక్ర గ్రాంచ ఆశ్రమం. అండ్ వాట్ ఈస్ అనదర్ నేమ్? సరస్వతి ఆశ్రమం, వక్ర గ్రాంచ ఆశ్రమం. ఇది కట్టించింది ఎవరు? మన ఎల్లయ్య, మన ఎల్లాచార్య. ఓకేనా? ఈయన యొక్క టైటిల్ పద్మనంది. ఎవరి యొక్క టైటిల్? ఈయన యొక్క టైటిల్ ఏం పేరు? ఈయన యొక్క టైటిల్ ఏంటి? పద్మనంది. ఈయన ఒక టైటిల్ ఏందమ్మా? పద్మనంది. గుర్తుంచుకోవాలి, ఈయన ఒక టైటిల్ ఏంది? పద్మనంది. ఎవరి యొక్క టైటిల్? కళాచూరి యొక్క టైటిల్. హీ వాజ్ ద టీచర్ ఆఫ్ ఫస్ట్ శాతకర్ణి. ఓకేనా? రైట్ అమ్మా, ఈయన ఒక టైటిల్. ఇంకేందంటే వక్రగ్రీవుడు అని కూడా అంటారు. ఈయన ఇంకొక టైటిల్ కూడా చెప్తాం, వక్ర గ్రీవుడు. వక్ర గ్రీవుడు అండ్ పద్మనందిని. ఇట్ వాస్ ద టైటిల్ ఆఫ్ కాళాచూరి. అండ్ హి కన్స్ట్రక్టెడ్ వన్ ఆశ్రమం. వాట్ ఈస్ దట్ ఆశ్రమం? సరస్వతి ఆశ్రమం. వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ సరస్వతి ఆశ్రమం? వక్ర గ్రాంచ ఆశ్రమం. ఓకేనా? రైట్. ఇది ఇతని గురించి అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఈయన బుక్స్ కూడా రాస్తారమ్మా. ఓకేనమ్మా? పారవంచ సారం. పారవంచ ఏంది? పారవాంచన సారం, నియమ సారం, పంబస్తకాయ సారం. అన్నిట్లో ఏముంది? సారా 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 ఉందా లేదా? ఓకే రైట్. బుక్స్ రాయాలి. నేను రాసిన మూడు బుక్స్ రాస్తానే. మళ్ళీ ఇంపార్టెంట్ కదా మీకు ఇవి కూడా. ఈయన ఎన్ని బుక్స్ రాస్తారు? మూడు బుక్స్ రాస్తారు. ఇంకా మూడు బుక్స్కి ఏమని ఉంటుంది? సారా సారా సారా. ఇక ఫస్ట్ మీకు ట్రిక్ చెప్తాను. ఒకటి సారా, రెండో బుక్ పేరు సారా, మూడో బుక్ పేరు సారా. మీరు అనుకునే సారాగా గిది వేరే సారా, అది తాగి పడిపోయే సారా, అది గిది సారా అనమాట. రైట్. సారా 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 మూడు బుక్లకి వెనక మూడుకి సారా అని ఉంటుంది. కానీ సారాకు ముందు ఏమనుంటది? ప్రవచన సారా. ఏంది ఒక బుక్ పేరు? ప్రవచన సారా. రెండో బుక్ పేరు ఏముంటది సార్? ప్రవచన సారా. తర్వాత అంటే నియమ సారా. ఏమి సారా? ఇదేందో ఆయన ఇట్లుంది నియమ సారా అంట అని అనుకుంటే, అంతే. ప్రవచన సారా, నియమ సారా, మూడోది వెరీ వెరీ ఇంపార్టెంట్, అని అందరు రాసుకోవాలి. పంబస్త కాయ సారా. ఏంది పంబస్త కాయ సారా? పంబస్త కాయ సారా, నియమ సారా, ప్రవచన సారా. త్రీ బుక్స్. ఎన్ని బుక్స్? త్రీ బుక్స్. సో ఈ మూడు బుక్స్ ని ఏమంటారు అని అంటే నాన్న, ఇట్ ఈస్ కాల్ ఆర్యత్రియ. ఏమంటారు? ఆర్యత్రియ లేదా సారత్రియ. త్రీ అంటారు అమ్మా. దీన్ని ఏమంటారు అంటే దిస్ బుక్స్ కాల్ సారత్రియ. త్రియ అని ఎందుకంటారు? మూడు బుక్లు, మూడు సారాలు ఉన్నాయి కాబట్టి సారత్రియ. లేదేమంటారు? ఆర్యత్రియ. ఆర్ ఇట్స్ కాల్ ఆర్యత్రియ. ఆర్య సినిమా తెలుసు కదా మీకు. ఆర్య ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, ఇవి మూడో పార్ట్ ఉంది చూడండి. పంబస్త కాయ సార్ మూడు. ఆర్య త్రియ. త్రీ అంటే ఏంటమ్మా? మూడు బుక్స్. ఈ కంబైన్డ్ బుక్స్ అనమాట ఈ మూడు బుక్స్. అందుకని దీన్ని ఏమంటారు ఏమంటారు అని అంటే సారా త్రియ లేదా ఆర్యత్రియ అని అంటారు. గుర్తుంచుకోవాలి రైట్. ఈ మతం తర్వాత, జైనిజం తర్వాత మనం ఏ మతం గురించి చెప్పుకుందామంటే శైవ మతం.
ఏ మతం చెప్పుకుందాం? శైవ మతం. శైవ మతం చెప్పుకుందామా, భాగవత మతం చెప్పుకుందామా? సరే, ఫస్ట్ భాగవత మతం చెప్పుకున్నాక శైవ మతం చెప్పుకుందాం. రైట్ అమ్మా, భాగవత మతం. భాగవత మతం అన్న రిలీజియన్ అన్న భాగవత సెట్. హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ భాగవత సెట్? వాసుదేవ కృష్ణ. కృష్ణుడి ఎవరో కాదు, వాసుదేవుడు అంటే ఎవరు సార్ అంటే, కృష్ణుడి ఒక నాయన పేరు వాసుదేవ్. అప్పట్లో నాయన పేరు ముందు వేసుకునేటోళ్ళు, ఇప్పట్లో ఇంటి పేరు ఎట్లా? ఎవరమ్మా ఫౌండర్? వాసుదేవ కృష్ణ. జై కృష్ణ. కృష్ణుణ్ణి మొట్టమొదటిసారిగా భాగవత శక్తి పెట్టుకున్నప్పుడు కృష్ణుణ్ణి దేవుళ్ళగా అంగీకరించలేదు ఈ బ్రాహ్మణ్స్. ఎందుకు అని అంటే, ఈయన ఒక ఏ కులస్థుడు, ఈయన ఏ ఒక వర్ణానికి చెందినవాడు, ఈయన ఒక ఏ కులస్థుడు అంటే యాదవ వంశానికి చెందినవాడు, క్షత్రియుడు కాదు. అందుకే ఇతన్ని దేవుళ్ళగా ఒప్పుకోరు. తర్వాత ఏం చేసిందంటే, ఈ బ్రాహ్మణ్స్ విష్ణు ఒక్క 8వ అవతారమే కృష్ణుడు అన్నప్పుడు అప్పుడు దేవుళ్ళగా స్వీకరించిండు కృష్ణుణ్ణి. ఓకేనమ్మా, రైట్. వీళ్ళందరూ ఒక మంచి గొప్ప మనుషులు అనమాట. ఒక మంచి మనిషి కూడా ఏదైనా సహాయం చేస్తే దేవుడు అని అంటారనమాట. ఈయన మంచి మ్యూజిషియన్, ఈయన కృష్ణుడు ఒక మంచి మ్యూజిషియన్. ఈయన ఇంకా చాలా విద్యలు ఉన్నాయి ఇతని దగ్గర. సో ఈయన చాలా తెలియవంతుడు కృష్ణుడు, రైట్. అందుకని ఇతని దేవుడు అని అంటారు, రైట్ అమ్మా. దీని తర్వాత భాగవత సెట్ అనేది ఏ రాజు ఉన్నప్పుడు వచ్చింది? శాతవాహన కాలంలో. ఎవరి కాలంలో? కంగుడు. ఎవరమ్మా? కంగుడు. కంగుడు అంటే ఎవరు కాదు, కృష్ణుడే. కృష్ణుడు ఉన్న కాలంలో వచ్చిందా లేదా? 1వ శతకం. మనం శ్రీముఖ తర్వాత వచ్చింది ఎవరు? ఈ కృష్ణుడే కదా. ఈయన కాలంలోనే కదా భాగవత మతం అనేది శాతవాహనుల టైంలో ఇంట్రొడ్యూస్ అయింది, శాతవాహనుల కాలంలో, రైట్. శాతవాహనుల కాలంలో ఏ రాజు ఉన్నప్పుడు భాగవత మతం అనేది వచ్చింది అంటే కృష్ణుడు ఉన్నప్పుడు. వెరీ ఈజీ అమ్మ, పరిపాలించేది కృష్ణుడే. భాగవత మతంలో పూజించేది కృష్ణుడే. ఓకే రైట్. విష్ణు ఒక్క 8వ అవతారం. విష్ణు ఒక్క 8వ అవతారం కృష్ణుడు అని అంటే 8వ అవతారం. ఓకే రైట్. 8వ అవతారం. 9 ఎవరు మళ్ళీ చెప్పండి? 9 అవతారం ఎవరు? మన గౌతమ బుద్ధుడే. చూడండి, గౌతమ బుద్ధుని కూడా మిల్లలో జాయిన్ చేసి, గౌతమ బుద్ధుడు పాపం, రైట్. గౌతమ బుద్ధుడు 8వ అవతారం, 9వ అవతారం ఏమి అంటాం, రైట్ అమ్మా. ఇప్పుడు మనం ఏం గురించి, దేని గురించి చెప్పుకుందామంటే, శైవ మతం, శైవ సెట్. శైవ సెట్. ఓకే రైట్ అమ్మా. శైవ మతం అనేది ఏ రాజు ఉన్నప్పుడు శాతవాహనులు ఇంట్రడ్యూస్ అయింది? శైవ సెట్ అనేది శివ స్వాతి. ఎవరు? శివ స్వాతి కింగ్ ఉన్నప్పుడు ఏ మతం వచ్చింది మన శాతవాహనాస్ కి? శాతవాహనాస్ టైం పీరియడ్ లో ఎస్టిపి అంటే ఏంటి? ఎస్టీ ఓపి స్టాఫ్ కాదు, ఎస్ అంటే శాతవాహన, టి అంటే టైం, టి అంటే టైం, టి అంటే పీరియడ్. ఈ శాతవాహన టైం పీరియడ్ లో శివస్వాతి కింగ్ ఉన్న టైం పీరియడ్ లో శాతవాహనాస్ లో మనకి ఏమొచ్చింది? శైవీజం వచ్చింది. గౌతమ పుత్ర శతకర్ణి ఉన్నాడు కదా, వాళ్ళ యొక్క నాయనమే కీన, ఎవరు అనుకోవద్దు, రైట్ అమ్మ. ఫౌండర్ ఆఫ్ శివాసెట్, శైవిజం యొక్క ఫౌండర్ ఎవరు? లకులేశుడు. ఎవరమ్మా ఫౌండర్ ఎవరు? ఫౌండర్ ఆఫ్ శైవిజం, శైవిజం సెట్ కి ఫౌండర్ ఎవరు? లకులేశుడు. ఎవరమ్మా? లకులేశుడు ఫౌండర్ ఆఫ్ శైవిజం, రైట్ అమ్మా. ఇంకా ఏం చెప్పుకోను, ఓల్డెస్ట్ శివలింగం అనేది ఎక్కడ ఉంది భారతదేశంలో? ఓల్డెస్ట్ శివలింగం అనేది ఈ భారతదేశంలో ఎక్కడ బయటపడిందో చెప్పండి అమ్మా. ఓల్డెస్ట్ శివలింగం అనేది భారతదేశంలో ఎక్కడో కాదమ్మా, ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లోని గుడిమల్లంలో. ఎక్కడ? గుడిమల్లం. ఎక్కడ ఓల్డెస్ట్, ఓల్డెస్ట్ శివలింగం? ఎక్కడ ఫౌండ్ అయింది? ఆంధ్రప్రదేశ్ లోని, ఇన్ ఏపీ. ఎక్కడ? ఇన్ ఏపీ చిత్తూరు, చిత్తూరు డిస్ట్రిక్ట్ గుడి, గుడిమల్లం లో ఓల్డెస్ట్ శివ
ఈశ్వరలింగం అనేది బయటపడదు. ఒకటో శతాబ్దం కాలం నాటి అంత కాలం రేటింగ్ చేస్తే తెలిసిందంట, ఒకటో శతాబ్దానికి చెందిందంట, ఈ భారతదేశంలో అతి పురాతనమైన శివలింగం అనేది ఎక్కడ బయటపడింది అని అంటే చిత్తూరు డిస్టిక్ లోని గుడిమండలంలో. ఇది ఏమో లేదు, చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉంది, రైటా. ఇది శైవిజం గురించి. ఇప్పుడు అసలైన రిలీజియన్ వస్తుంది, మేజర్ రిలీజియన్ ఏంది అని అంటే బుద్ధిజం రిలీజియన్. ఎందుకు సార్ మేజర్ అని అంటే శబ్ద చూడండి, అక్కడ ప్రజలు ఏ మతం తీసుకురు, బుద్ధిజం తీసుకురు. మళ్ళీ రాణులు ఏ మతం తీసుకురు చెప్పాలి మీరు, రాణులు ఏ మతం, బుద్ధిజం గురించి తీసుకురు. సో ఇప్పుడు మన టాపిక్ ఏంది అని అంటే బుద్ధిజం గురించి ఉంటుంది అన్నమాట. ఈ బుద్ధిజం గురించి నా నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దేని గురించి అమ్మో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పింది, బుద్ధిజం గురించి. బుద్ధిజం గురించి నా నెక్స్ట్ వీడియోలో మీకు శాతవాహన కాలంలో బుద్ధిజం అనేది ఏ విధంగా ఉండేది అనేది మనం చెప్పుకుందాం. ఓకేనా? రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.